కాంగ్రెస్లో మనం చాలా వరకు పెద్ద ఓపెన్ చర్చ జరుగుతుంది. కాంగ్రెస్లో 10-20 మంది సీఎం క్యాండిడేట్ ఉన్నది వాస్తవం, అంటే అందరూ మనం అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు బీజేపీలో కూడా ఒక 10 మంది సీఎం క్యాండిడేట్ తయారయ్యారు అనేది ఒక వాదన రాజకీయ వర్గాల కాకుండా బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీజేపీలో 10 మంది ఎవరైతే సీఎం అభ్యర్థులు అనుకుంటున్నారో వాళ్ళు ఒక్కొక్కరు 6 మందినో 7 మందినో గెలిపించుకొస్తే 66 మంది అవుతారు. 66 మంది అయినప్పుడు సీఎం అభ్యర్థి గురించి కేంద్ర పార్టీ చూసుకుంటది. మొదలు ఈ 10 మంది ఎవరైతే మీ దృష్టిలో ఉన్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు 66 మందిని గెలిపించుకురామనండి. 16లో 66 అవుతారు. 66 వస్తే మనకు మేజిక్ ఫిగర్ దాటుతుంది. అప్పుడు కేంద్ర పార్టీ కూర్చొని ఒక నిర్ణయం చేస్తుంది. అప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఆ 10 మందిల ఒకరు ముఖ్యమంత్రి అవుతారు, మిగతా 10 మంది మంత్రులు అవుతారు. తర్వాత ఏ రకంగా డిప్యూటీ సీఎంలు అవుతారో మంత్రులు అవుతారు. మొదలు వీళ్ళు ఆ 10 మంది ఎవరైతే మీ దృష్టిలో ఉన్నారో వాళ్ళని 66 మందిని గెలిపించుకురామనండి. అయిపోతుంది, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. కానీ ఇంత ఇంత లాజిక్గా మీరు చెప్తున్నా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇది వాస్తవం కదా, 10 మంది ఉండడం చాలా సంతోషం. బీజేపీలో 10 మంది ముఖ్యమంత్రులకు పోటీ పడుతున్నారంటే ఇంతకంటే ఎక్కువ ఆనందం ఇంకోటి లేదు. చాలా ఎందుకంటే సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఏదైతే ఓపెన్ మాట్లాడితే ఆ కొట్లాట ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే జరిగితే కొట్లాట లేదు. వాళ్ళు ఆశపడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు కొట్లాడుకుంటలేరు. మేము సీఎం కావాలని మీరు అన్నారు, 10 మంది ఉన్నారు అని ఆశపడుతున్నారు. ఆశపడడంలో తప్పు లేదు, ఆశకు తగ్గట్టు పనిచేయాలి. ఒక్కొక్కరు 6 సీట్లు తెస్తే 16లో 60 అవుతాయి, లేకపోతే 16లో 60 అయితే మనకు ఇంకొక 6 సీట్లు మనం ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా సీఎంలు కానోళ్ళు, వాళ్ళందరూ కూడా ఒక 5-6 మంది ఉన్నారు. మాలాంటి వాళ్ళం తిప్పలబడి ఎట్లన్నా గెలిచి వస్తాం. 66 అవుతుంది, ప్రభుత్వం వస్తుంది, అప్పుడు ముఖ్యమంత్రి ఆ 10 మందిలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఓకే.